हाय फ्रेंड्स, ई रोज मनम विशाखपट्नम नुंडी लोकमान्य तिलक टर्मिनस मध्य तिरिगे एलटीटी एक्सप्रेस गुरिंचे तेलुसुकुंदाम। वेलकम टू मै चैनल। मा चैनल ने मीरु फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। मरिन्नी वीडियोस कोसम बेल ऐकान ने क्लिक चेयंडी। इक रैल न्यूस लोकि वेल्ते विशाखपट्नम मुंबई एलटीटी एक्सप्रेस। ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి మహారాష్ట్రలోని ముంబైని కలుపుతుంది। ఈ ట్రైన్ 2010 మార్చి 24వ తేదీన ప్రారంభించారు। ఈ రైలు నంబర్ 18519 విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య తిరుగుతుంది। ఈ రైలు ప్రతిరోజు విశాఖపట్నంలో రాత్రి 11:20 బయలుదేరి లోకమాన్య తిలక్ టెర్మినస్ కి మూడవ రోజు ఉదయం 4:15 చేరుకుంటుంది। అలాగే తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 18520 లోకమాన్య తిలక్ టెర్మినస్ లో ఉదయం 6:55 బయలుదేరి రెండవ రోజు ఉదయం 10:40 చేరుకుంటుంది। ఈ రైలు మొత్తం 19 స్టాపులలో ఆగుతుంది। ఈ రైలుకు 2022 నవంబర్ లో LHB కోచెస్ అప్గ్రేడ్ చేశారు। అప్పటి నుండి ఈ ట్రైన్ LHB కోచెలతో నడుస్తుంది। ఈ రైలుకు మొత్తం 19 కోచ్లు ఉంటాయి। అవి ఇప్పుడు చూద్దాము। ఒక SLR కోచ్, ఒక లగేజ్ కోచ్, 3 జనరల్ కోచెస్, 6 3 టైర్ AC కోచెస్, ఒక AC 2 టైర్ కోచ్, ఒక AC కోచ్, 2 పవర్ కార్ కోచెస్, 7 స్లీపర్ కోచ్లు ఉన్నాయి। ఈ రైలుకు మొత్తం 3 డెడికేటెడ్ రేకులు ఉన్నాయి। అవి వాటి మెయింటెనెన్స్ మొత్తం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో జరుగుతుంది। ఈ రైలు లోకో విషయానికి వస్తే విశాఖపట్నం విజయవాడ మధ్య డీజిల్ లోకోతో నడుస్తుంది। ఎందుకంటే ఈ రైలు నిడదవోల్ తర్వాత భీమవరం గుడివాడ మీదుగా విజయవాడకు చేరుకుంటుంది। అందుకు ఈ ట్రైన్ కి విశాఖపట్నం విజయవాడ మధ్య WDP 4D లోకోని వాడుతారు। విజయవాడ వాడి మధ్య ఎలక్ట్రిక్ లోకోతో నడుస్తుంది। ఆ లోకో వచ్చేసి WAP 4 లేదా WAP 7 లోకోలతో నడుస్తుంది। వాడి లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య డీజిల్ లోకోతో నడుస్తుంది। ఎందుకంటే అటు కూడా ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నవి, అందువలన WDP 4D లోకోతో నడుస్తుంది। ఈ ట్రైన్ కి విజయవాడలో లోకో రివర్సల్ ఉంటుంది। ఈ రైలు విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య ఈ రైలు ప్రయాణించే దూరం 1498 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది। విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య ఈ రైలు 29:15 నడుస్తుంది। ఈ రైలు మాక్సిమం స్పీడ్ వచ్చేసి 59 కిలోమీటర్లు ఫర్ అవర్। ఈ రైలు ప్రతిరోజు నడుస్తుంది। ఈ రైలు 4 రాష్ట్రాల మీదుగా నడుస్తుంది। అవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర। ఈ రైలు 19 స్టాపులలో ఆగుతుందని చెప్పాను కదా, అవి ఇప్పుడు చూద్దాము। విశాఖపట్నంలో బయలుదేరిన ఈ రైలు పిఠాపురం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకువీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ జంక్షన్, కాజీపేట్ జంక్షన్, మౌలాలి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, గుల్బర్గా, సోలాపూర్, పూణే స్టాపులలో ఆగుతుంది। ఈ రైలుకు వరంగల్ మరియు నిడదవోల్ జంక్షన్ స్టేషన్లలో స్టాప్ ఇవ్వాలని అక్కడి వాసులు కోరుకుంటున్నారు, కానీ దానికి ఆమోద ముద్ర లభించడం లేదు। ఈ రైలు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కిందకి వస్తుంది। ఈ రైలు టికెట్ ఫేర్ వచ్చేసి జనరల్ టికెట్ 360 రూపాయలుగా ఉంది। ఇవి విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య తిరిగే ట్రైన్ వివరాలు। థ్యాంక్ యూ।